ఇంగ్లాండ్ నుంచి భారీ ఎత్తున బంగారం నిల్వలను ఆర్బీఐ భారత్ కు తరలించింది. దాదాపు 100 టన్నులు అంటే 100,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. రవాణా నిల్వ సర్దుబాటులో భాగంగానే భారత్ ఇంత మొత్తం బంగారాన్ని తీసుకువచ్చింది. దేశీయంగా ముంబై మింట్ రోడ్ సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ బంగారాన్ని నిల్వ చేస్తుంటుంది. కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తుంది. దీనికి ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో విదేశాల్లోని భారతీయ నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్ కు తీసుకురావాలని నిర్ణయించింది. చాలా దేశాల కేంద్ర బ్యాంకులు భారత్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. అదే బాటలో భారత్ సైతం అక్కడి డిపాజిటర్లో పెద్ద ఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది. 2024 మార్చి ముగిసే నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంతో 413.8 టన్నుల ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర బ్యాంకు గత ఏడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది. జనవరి నుండి ఏప్రిల్ వ్యవధిలోనే 2022-23 మొత్తం కంటే 1.5 రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది. రవాణా భద్రత విషయాలను పరిగణనలోకి తీసుకుంటే 100 టన్నుల బంగారాన్ని భారత్ కు తరలించడం మామూలు విషయం కాదు. దీని వెనుక కొన్ని నెలల కసరత్తు అవసరం. ఆర్బీఐ ఆర్థిక శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు స్థానిక యంత్రాంగం మధ్య సమగ్ర సమన్వయం ఉండాలి. ఈ బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్ సుంకం మినహాయింపు తీసుకుంది. సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్ కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. తాజా తరలింపుతో ఆర్బీఐ నిర్వహణ వ్యవహారాల స్వల్ప స్థాయిలో తగ్గుతున్నాయి. ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెల్లిస్తూ వచ్చిన రుసుము ఇకపై చెల్లించాల్సిన అవసరం లేదు.